మీరే కొనుగోలు చేసినా పర్వాలేదు, లేదా ప్రభుత్వమే దగ్గర ఉండి కొనుగోలు చేయించమంటే ప్రభుత్వమే దగ్గర ఉండి కూడా కొనుగోలు చేయించే కార్యక్రమం కూడా చేసి మీకు అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వము. ఈ కలయిక వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటా ఉన్నా. డిసెంబర్ పదో తారీఖున 240 గేదెల షీప్ అండ్ గోట్ అనిమా 249,000 సంబంధించిన మేకలు అండ్ గొర్రెలు షీప్ అండ్ గోట్ కూడా యూనిట్స్ కూడా లాంచ్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క యూనిట్ అది 15 గొర్రెలు 15 షీప్ ఉంటాయి, బట్ అవి కూడా ఇదే కార్యక్రమంలో భాగంగా చేస్తూ ఉన్నాం. దాదాపుగా 77,000 రీటైల్ షాప్స్ ఈ హిందుస్థాన్ లివరు, ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఆక చెల్లెమ్మలకు అందరికీ కూడా ఇవన్నీ కూడా టోటల్గా ఫ్రీగా, ఒక రూపాయి కూడా వాళ్ళకి డబ్బు ఖర్చు లేకుండా మనం ఇచ్చే ఈ చేయూత సొమ్ముతోనూ, ఈ ఆసరా డబ్బు ఏదైతే ఇస్తూ ఉన్నామో వీటితోనే రూపాయి కూడా డబ్బు ఖర్చు లేకుండా ఆ డబ్బే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి, ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల వాళ్ళంతకు వాళ్ళే వ్యాపారం చేసి వాళ్ళంతకు వాళ్ళే వాళ్ళ కాళ్ళ మీద నిలబడే పరిస్థితులకి తీసుకుని రావడానికి మనం చేస్తున్న ప్రయత్నం ఇది. సో అందులో భాగంగా ఈరోజు చేస్తూ ఉన్న ఈ ప్రయత్నంతో అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ, అమూల్ వాళ్ళు కూడా అడిగిన వెంటనే వాళ్ళు కూడా ఉత్సాహం చూపించి మనతో పాటు తోడుగా ప్రయాణం చేయడానికి సిద్ధపడినందుకు మనస్ఫూర్తిగా కూడా ఇక్కడికి వచ్చేసిన అమూల్ ప్రతినిధులకు అందరికీ కూడా మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్ యూ ఫ్రమ్ ద డీపెస్ట్ ఆఫ్ మై హార్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ ఓవర్. అండ్ దీనివల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాల్సిందిగా సెక్రటరీ గారిని అడుగుతా ఉన్నాను. ఐ వుడ్ రిక్వెస్ట్ MD టు ప్లీజ్ గో ఫర్ ద లైవ్ ఇంటరాక్షన్. సార్, ఈరోజు మనము RBK లో ఈ ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ పెట్టిన చోటని లింక్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా మనం చేయుత కార్యక్రమం కింద కొనుగోలు చేసిన యానిమల్స్ కూడా అక్కడ మనం పెట్టడం జరిగింది. ఫస్ట్ సార్, మనము ప్రకాశం జిల్లాలో ఆలూరుతో మాట్లాడదాం. ఆలూరు సార్. నమస్తే సార్. భాస్కర్ సార్. నమస్తే భాస్కర్ అన్న, ఐ సీ యు నౌ, ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్ యూ సార్. సార్, ప్రకాశం జిల్లాలో అమూల్ వాళ్ళు స్టడీ చేసి 201 విలేజెస్ మనకు చెప్పారు సార్. ఇవి 21 మండల్స్ లో ఫాలో అవుతున్నాయి సార్. 22 మంది మెంటరింగ్ ఆఫీసర్స్ అపాయింట్ చేసి అట్లాగే RBK స్థాయిలో సార్ ఒక టాస్క్ ఫోర్స్ వేసుకున్నాం సార్. దాంట్లో సంబంధం ఉన్న విలేజ్ లెవెల్ ఫంక్షనల్ అసిస్టెంట్స్ అందరిని కూడా ఇన్వాల్వ్ చేశాం సార్ ఈ ప్రోగ్రామ్ లో. జిల్లా స్థాయిలో వీళ్ళందరికీ కూడా గట్టిగా ఓరియంటేషన్ ఇచ్చాం సార్ ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ విషయం మీద. నవంబర్ 11 నుంచి 16 లోపల 200 గ్రామాల్లో గ్రామ సభలు కండక్ట్ చేశాం సార్. 27,000 మంది ఈ గ్రామ సభలో పార్టిసిపేట్ అయ్యే విధంగా మొబిలైజ్ చేశాం సార్. తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి వాళ్ళందరికీ వివరించిన తర్వాత 6,201 ఇంట్రెస్ట్ చూపించి మనకు ప్రపోజల్ సొసైటీలో మెంబర్స్ అవడానికి ముందుకు వచ్చారు సార్. వాళ్ళందరితోటి ప్రపోజల్ సొసైటీస్ కన్స్టిట్యూట్ చేశాం సార్. అట్లాగే ప్రతి సొసైటీకి సెక్రటరీని RBK లెవెల్లో అపాయింట్ చేశాం సార్. ఎక్కడైనా ఇంకా అవసరం అనుకుంటే ఎక్స్ట్రాగా మిల్క్ కలెక్షన్ సెంటర్ ఉంటే అక్కడ అసిస్టెంట్ సెక్రటరీని కూడా అపాయింట్ చేశాం సార్. ఓవరాల్ గా ఇప్పుడు ఈ 6,200 సార్ 4,263 పాల్గొయడం మొదలు పెట్టారు సార్ నవంబర్ 21 నుంచి. తర్వాత అనిమల్స్ పరంగా చూస్తే ఈ 4,263 మీద 9,536 అనిమల్స్ మనకు ఇప్పుడు మిల్క్ కలెక్షన్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి సార్. తర్వాత ఇప్పటి వరకు సార్ 21 నుంచి ఎవరైతే కంటిన్యూస్ గా పోస్తూ 346 మందికి అమౌంట్ నిన్ననే డిపాజిట్ అయ్యింది సార్ 356,677 రూపాయలు. ఈ అమౌంట్ పడినటువంటి ఉమెన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కూడా నాతో ఉన్నారు సార్. తర్వాత ఇది ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తాం సార్, తమ చెప్పినట్టు దీన్ని జిల్లాకంతా ఎక్స్టెండ్ చేస్తాం సార్.
కొన్ని కన్సర్న్స్ కూడా వచ్చాయి సార్, వాటిని మనం అధిగమించాము. ఇంకొక ఇంపాక్ట్ ఏమొచ్చిందంటే సార్, ఎవరైతే ఇంతకు ముందు ప్రైవేట్ డైరీస్ అందరూ కూడా ఏజెంట్స్ని పెట్టుకొని బాగా ఇబ్బంది పెడుతూ పోసే వాళ్ళు, ఈ దెబ్బకి వాళ్ళు కూడా పెంచారు సార్ రేటు బాగా. తర్వాత ఇప్పుడు బెనిఫిట్ పరంగా చూస్తే సార్, తమరు 5 రూపాయలు అంటున్నారు, 5 నుంచి 20 రూపాయలు ఉంది సార్, 20 రూపాయలు వరకు కూడా కొంతమందికి వెళ్ళింది, మాక్సిమం 70 రూపాయలు కూడా వచ్చింది సార్. అట్లా ఆ రకంగా అసలు సబ్స్టాన్షియల్ గా వాళ్ళకు విత్ ది సేమ్ అనిమల్ విత్ ది సేమ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ సడన్ గా మనకు ఆదాయం అంతా చాలా పెరిగింది సార్. అది తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, తమరు చెప్పినట్టు ఈ చయుత కింద ఈ 6200 మంది ఎవరైతే ఉన్నారో సార్, వాళ్ళు మ్యాపింగ్ చేసుకున్నారు సార్, మన సొసైటీలోకి వచ్చి ఉండాలి, చయుత బెనిఫిట్ తీసుకొని ఉండాలి. అట్లా చూసినప్పుడు 5450 మంది మ్యాచ్ అయ్యారు సార్. వాళ్ళందరినీ మన విలేజ్ లెవెల్ టీమ్స్ వెటరినరీ ఆఫీసర్స్ అని ఈ యానిమల్ ఇండక్షన్ ప్రోగ్రామ్ కింద నోడల్ ఆఫీసర్ గా అపాయింట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి మళ్ళీ అడిగాం సార్, మేము ఇట్లా అనిమల్స్ మీకు పర్చేస్ చేసి పెడతాం, ప్రొక్యూర్ చేసి పెడతాం, తీసుకోండి అని. మొదట మనం ఇట్లా పర్సూ చేయంగా సార్, యాజ్ అన్న 1039 మంది ఇంట్రెస్ట్ చూపించారు సార్. వాళ్ళందరికీ సంబంధిత బ్యాంక్స్ లో డాక్యుమెంటేషన్ పూర్తి చేసి 509 యూనిట్స్ గ్రౌండ్ చేసాం సార్. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు బయట ఉన్నాయి సార్ అనిమల్స్. ఈ అల్లూరు గ్రామంలో కూడా బెస్ట్ అనిమల్స్ వాళ్ళు కొనుక్కున్నారు సార్. ఈ బ్యాలెన్స్ యూనిట్స్ కూడా గ్రౌండ్ చేస్తాం సార్. తర్వాత ఈ రకంగా మనము ఈ చేయూత కింద అడిషనల్ గా అనిమల్స్ ని వీళ్ళకి అందరికీ ప్రిక్యూర్ చేసే విధంగా ఈ యాక్టివిటీని కంటిన్యూ చేస్తాం సార్. ఓవరాల్ గా చూస్తే సార్, మొత్తం మీద కౌ మిల్క్ 1195 లీటర్లు, బఫెలో మిల్క్ మరి 30870 లీటర్లు సార్. టోటల్ 32065 లీటర్స్ ప్రొక్యూర్మెంట్ అయింది సార్ ఈ జిల్లాలో. అంటే కొద్దిగా ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దాంట్లోకి రావడానికి కొన్ని కన్స్ట్రెయిన్స్ క్రియేట్ చేస్తున్నారు సార్, వాటన్నిటిని స్లోగా ఓవర్కమ్ అవుతాం సార్. తర్వాత ఈ అల్లూరు గ్రామంలో సార్, జట్టి విజిత అని చెప్పి బెనిఫిషరీ సార్ ఆయన, ఆమె తమతో మాట్లాడతారు సార్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. నేను అల్లూరు, నా పేరు జట్టి విజిత, అల్లూరు గ్రామం నుండి మాట్లాడుతున్నాను, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా. నేను ఇంతకు ముందు ప్రైవేట్ కేంద్రంలో పోసానన్న, అప్పుడు 33 నుండి 35 పడింది నాకు లీటర్కి వచ్చి. ఇక్కడ అమూల్ వాళ్ళు పెట్టిన తర్వాత జగనన్న కేంద్రం అని ఇక్కడ పెట్టిన రోజే వచ్చానన్న, నాకు ఒక్కసారి 50 రూపాయలు వచ్చిందన్న లీటర్ కి, 15 రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందన్న. చాలా సంతోషంగా ఉందన్న, 33 నుండి ఒకసారి 50 రూపాయలు వచ్చేసరికి చాలా సంతోషంగా ఉందన్న. ఇలాగా నేను చెప్పాను, చాలా మంది పోస్తున్నారన్న, దీని చాలా వృద్ధిలోకి వస్తున్నాము. ఇప్పుడే ఇప్పటికి అసలు తీసేయాలనుకుంటున్నారన్న అందరూ గేదెల్ని, 33 రూపాయలకు పోయటం ఏంది అని, వాటికి పెట్టే దాణా కూడా రావట్లేదన్న. ఇప్పుడు కరెక్ట్ టైంలో మీరు పెట్టారన్న, ఎప్పటికప్పుడు మెసేజ్లు వస్తున్నాయి, అమౌంట్ కూడా పడిందన్న నాకు, పోసిన వాళ్ళందరికీ పడింది. చాలా బాగుందన్న ఇప్పుడు మీరు టైంలో పెట్టారు, చాలా వరకు తీసేశారన్న గేదెల్ని కూడాను. ఈ చాకరీ చేసి చేసి మనకి మద్దతు ధర లేకపోయేసరికి అంతా తీసేశారన్న, ఇప్పుడు మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాము. చాలా బాగుందన్న ఇప్పుడు చేసుకోవటం. నాకు అమ్మఒడి కూడా పడిందన్న, మీరు పాదయాత్రలో చెప్పిన దానికన్నా కూడా ఎగస్ట్రానే చేస్తున్నారన్న. నాకు మీతో మాట్లాడే ధైర్యం కూడా లేదు, మా పాపే ఇంటి దగ్గర నుండి పంపించింది, నీకు అవకాశం వచ్చిందమ్మా అని, అంత ధైర్యం కూడా లేదన్నా. మా అమ్మాయి మీరంటే చాలా అభిమానం అన్న మా అమ్మాయికి. 10th అన్న, IIIT ప్రిపేర్ చేస్తున్నామన్న రాపిద్దామని. వైఎస్ఆర్ గారు పెట్టిన కాలేజీకి సీటు వస్తుంది రాదని కాదు, రాపిద్దామని ప్రిపేర్ చేస్తున్నామన్న, అందులో మేము పోసీమన్న, ఏది రాదంటారు కదా. భయంగానే ఉందన్న మీతో మాట్లాడి, కానీ చాలా సంతోషంగా ఉందన్న, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలన్న. ఎప్పుడు మీరే సీఎం గా ఉండాలన్న. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ తల్లి. రాబోయే రోజుల్లో పూర్తిగా గ్రామ ల్యాండ్స్కేప్ పూర్తిగా మారుతుందమ్మా, గ్రామ స్వరూపం పూర్తిగా మారుతుందమ్మా. సార్ రాబోయే రోజుల్లో ఒక గ్రామం తీసుకుంటే, ఒక గ్రామం నుంచి 4 అడుగులు అట్లా ముందుకు వేస్తే
గ్రామ సచివాలయం బిల్డింగ్ అనిపిస్తుంది, సచివాలయం కనిపిస్తుంది, అందులో పనిచేసే వాళ్ళు కనిపిస్తారు, గ్రామ వాలంటీర్లు 50 ఇళ్ళకు ఒకరు అక్కడే ఉన్నారు, ఇంకొక 4 అడుగులు ముందుకు వేస్తే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది, ఇంకొక 4 అడుగులు అదే గ్రామంలో ఇటువైపున అడుగులు వేస్తే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ అని ఇంకొకటి కనిపిస్తుంది, ఒక ఏఎన్ఎం 24x7 24 గంటలు అక్కడే అందుబాటులో ఉంటుంది, అక్కడే కాపురం కూడా ఉంటుంది, 51 రకాల మందులతో కూడా అక్కడే కాపురం ఉంటుంది, ఆశా వర్కర్లు అక్కడే రిపోర్ట్ చేస్తారు, ఆరోగ్యశ్రీకి రెఫరల్ పాయింట్గా కూడా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకొక 4 అడుగులు ముందుకు వేస్తే ఆర్బికి అక్కడే కనిపిస్తుంది, ఆ రైతు భరోసా కేంద్రం, ఆ రైతు భరోసా కేంద్రం పక్కనే ఇప్పుడు ఈ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్, ఈ మిల్క్ కలెక్షన్ సెంటర్స్ అక్కడే కనిపిస్తాయి, ఇంకొక 4 అడుగులు ఇంకా ముందుకు వేస్తే రాబోయే రోజుల్లోనే జనతా బజార్ కూడా కనిపిస్తుంది. మన గ్రామంలోనే రైతులు అన్ని చోట్ల పండించిన పంటలు, ఏదైతే రైతులకు ప్రభుత్వం తోడుగా సహాయంగా నిలబడాలని చెప్పి ఆరాటపడే ప్రయత్నంలో ప్రొక్యూర్ చేసినటువన్నీ కూడా జనతా బజార్లలో, ఇంక్లూడింగ్ రొయ్యలు చేపలు కూడా మన గ్రామాలలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. సరే, గ్రామం అన్నది ఒక కాంప్లెక్షన్ అనేది పూర్తిగా మారిపోతుంది. ఇంకొక 4 అడుగులు అటు వేస్తే ఆర్బీకే పరిధిలో ప్రతిదీ కూడా విత్తనం దగ్గర నుంచి పంట అమ్మకం వరకు కూడా మన గ్రామంలోనే చేయి పట్టుకొని సహాయం చేసే పరిస్థితి కూడా కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాము. ఒక్క సంవత్సరంలో పూర్తిగా ల్యాండ్స్కేప్ పూర్తిగా మారిపోతుంది గ్రామానికి. అన్ని రకాలుగా మీకు మంచి జరగాలని మనసారా కోరుకుంటాను తల్లి. దేవుని దయ వల్ల మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ తల్లి. ఆల్ ది బెస్ట్. సార్, నెక్స్ట్ మనం కడప జిల్లాకి వెళ్తాం సార్. నల్లపురెడ్డిపల్లి ఆర్బికే. సార్ నమస్కారం. నమస్తే హరి. సార్, కమింగ్ టు మన జిల్లాకు వచ్చేసరికి సార్, పులివెందల్లో మనం 100 గ్రామాల్లో ప్రారంభించడం జరిగింది సార్. 100 గ్రామాలు 43 బల్లమన్న ప్రసాదం అక్కడే ఉంటాను. బాగున్నారు. సారీ సార్, మనం 100 గ్రామాలు పులివెందల నియోజకవర్గంలో మొదలు పెట్టాం సార్ మన జిల్లాలో. ఇది పైలట్ గా సార్ ఇది జిల్లా అంతా స్ప్రెడ్ చేస్తాం తర్వాత. సో 43 ఆర్బికేల్లో మొదలు పెట్టడం జరిగింది సార్. సో ఈ 20 రోజుల్లోనే దాదాపు 43 సొసైటీస్ మనం ఫామ్ చేసాం సార్. సో ఫస్ట్ రోజు 84 లీటర్లతో 20వ తారీఖున మొదలు పెట్టింది. ఈ రోజు 4750 లీటర్లు, నిన్నటికి 4750 లీటర్లు అచీవ్ చేసాం సార్. అండ్ 1500 మిల్క్ పోరర్స్ వచ్చారు సార్ మహిళలు మనకి. ఈ 10 రోజుల్లో 1500 వచ్చారు సార్. సో గుజరాత్ అమూల్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు సార్, ఈ 200 సొసైటీలు ఫామ్ చేయడానికి వాళ్ళకి 2 సంవత్సరాలు పట్టిందండి సార్ గుజరాత్ లో. మనం ఈ 43 సొసైటీలు 10 రోజుల్లో ఫామ్ చేసాం సార్. దిస్ ఈజ్ ఆల్ డ్యూ టు మన సచివాలయ వ్యవస్థ సార్. సో సచివాలయ వ్యవస్థను ఇన్వాల్వ్ చేసాం, వాలంటీర్ ఇన్వాల్వ్ అయ్యారు, జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి ఓఎస్డి పడ ప్రతి 10 గ్రామాలకు ఒక మెంటర్ ని పెట్టమని చెప్పారు సార్ బాబు సార్, పూనమ్ మేడం. సో అట్లా మెంటర్స్ ని పెట్టి, కో మెంటర్స్ ని పెట్టి మనం గ్రౌండ్ చేయడం జరిగింది సార్. సో మొత్తం ఈ 10 రోజుల్లో 32,000 లీటర్లు మనం 100 గ్రామాల్లో చేయడం జరిగింది సార్ మన పులివెందుల నియోజకవర్గంలో. సో ఇప్పుడు ఒక మహిళ నల్లపురెడ్డిపల్లి నుంచి, ఒక మహిళ అశ్విని అని సార్. సో ఆమె తమతో ఇంటరాక్ట్ అవుతారు సార్. దీంతో ఒక ఇంపాక్ట్ ఏంటంటే సార్, ఎనమలు అందరూ అమ్మేసుకున్నారు సార్. కూలి డబ్బులే రోజుకి 150 రూపాయలు వస్తాయి. ఒక ఎనమ నుంచి 4 లీటర్లు వస్తే మహా అయితే 100 రూపాయలు వస్తాయి, మన కూలి డబ్బులు ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఎనమలు కూడా అమ్మేసుకోవడం జరిగింది సార్. నా పక్కన ఇద్దరు మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా అదే చెప్పారు. సో ఇవి మళ్ళీ కొనుక్కుంటున్నారు సార్. సో ఇప్పుడు మళ్ళీ ఈ 10 రోజుల్లోనే పక్కన మన నల్లగొండవారిపల్లి గ్రామంలో 10 ఎనమలు కొత్తగా ఈ 10 రోజుల్లోనే కొనుక్కున్నారు సార్. ఎందుకంటే మనం ఎక్కువ రేట్ ఇస్తున్నాం అన్న పాలు. సో నాతో అశ్విని గారు ఉన్నారు సార్ నల్లపురెడ్డిపల్లి నుంచి, ఆ పక్కనే పద్మావతి గారు కూడా ఉన్నారు. టైం తక్కువ ఉంది కాబట్టి సార్ అశ్విని గారు ఒకరు తమతో ఇంటరాక్ట్ అవుతారు. కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామం. మాకు 4 ఎకరాలు అత్తి చెట్లు ఉన్నాయి. అత్తి చెట్లు చుట్టుకారం గిడ్డి నాటుకున్నాము. గతంలో మాకు 4 ఎనుగులు ఉండేవన్నా. 4 ఎనుగులు ప్రైవేట్ ఏరియాలో లీటర్కి వచ్చి 4.5% వస్తే లీటర్కి 20 రూపాయలు డబ్బులు పడుతుంది అన్న. అదే విధంగా 4 లీటర్లు పాలు పోస్తే రోజుకు 100 రూపాయలు డబ్బులు వస్తుంది అన్న.
అదే మా ఇంట్లో వాళ్ళు రోజుకు 4 లీటర్లు పాలు పోసినప్పుడు 100 రూపాయలు వచ్చినప్పుడు మనం పనికి వెళ్తే పొద్దున 7 గంటలకు పోయి 1:30 వస్తే 106 రూపాయలు డబ్బులు ఇస్తారని 3 ఎనుములు అమ్మేసి 1 ఎనుములు పెట్టుకున్నాము. అది మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయినప్పుడు మాకు లోన్ శాంక్షన్ చేసి తమిళనాడు పోయి డాక్టర్ గారు కమ్మ పుట్టి 8 ఎనుములు పట్టుకున్నాం అన్న. మన వివో గారు వచ్చి అమూల్ డైరీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న గారు అమూల్ డైరీకి పాలు పంపిణీ చేస్తున్నారు అంటే సరే పోసినాం 1 లీటర్ ప్రైవేట్ డైరీలో పోసినాం. అదే పాలు అమూల్ డైరీలో పోసినప్పుడు ప్రైవేట్ డైరీ 4.5% వచ్చి 25 రూపాయలు డబ్బులు వచ్చింది. అదే పాలు అమూల్ డైరీకి తీసుకెళ్లినప్పుడు 6.5% వస్తే లీటర్కు 50 రూపాయలు డబ్బులు పడింది. అదే విధంగా అమూల్ డైరీలో 4 లీటర్లు పాలు పోసినప్పుడు రోజుకు మనకు 200 రూపాయలు డబ్బులు వచ్చిందండి. అదే విధంగా సంవత్సరానికి మనకు 36,000 డబ్బులు అదనంగా వచ్చింది కదా వచ్చిందండి. అదనంగా 36,000 డబ్బులు వచ్చింది. అదే విధంగా మేము ఒకవేళ 36,000 డబ్బులు అదనంగా వచ్చినప్పుడు మేము ఎరువులు సొంతంగా కొనుక్కోగలిగినాం అన్న. ఈ అమూల్ డైరీని మన రాష్ట్రానికి తెచ్చినందుకు పాడి రైతుల తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ పథకాలన్నీ మాకు అందినాయన్న. నేను శాంతిలక్ష్మి గ్రూప్ లో సభ్యురాలుగా ఉన్నాను 9 సంవత్సరాల నుండి. వైఎస్ఆర్ రాష్ట్ర కింద నాకు 50,000 డబ్బులు వచ్చిందన్న. 0 వడ్డీ కింద 1,500 డబ్బులు వచ్చిందన్న. అదే విధంగా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న. మీ నాన్నగారు స్థాపించిన వెంకటప్ప స్కూల్లో మా పెద్దమ్మాయి నర్సరీ నుండి 5వ తరగతి వరకు చదువుతుందన్న. మాకు 1 రూపాయి డబ్బులు ఖర్చు లేకుండా బట్టలు బుక్కులు షూస్ అన్ని మీరే ఇచ్చి ఎంతో మాకు 1 రూపాయి డబ్బులు ఖర్చు లేకుండా మీరే చదివించినందుకు భారతీ మేడానికి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా మా చిన్నమ్మాయి అమ్మఒడి పథకం కింద 15,000 డబ్బులు వచ్చిందన్న. అదేవిధంగా మా చిన్నమ్మాయికి 2 నెలల వికలాంగుల పెన్షన్ 3,000 వచ్చిందండి. అదేవిధంగా మా మామగారికి రైతు భరోసా కింద 13,500 డబ్బులు వచ్చిందండి. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మా మామగారికి వృద్ధాప్య పెన్షన్ 2,260 రూపాయలు డబ్బులు వచ్చింది. ఈ పథకాలు అందినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. కడుపులో బిడ్డ పుట్టినప్పటి నుండి పండు ముసలయ్యేంత వరకు మీరు అందించిన పథకాలు అందరికీ అందుతున్నాయి. మీరు ఎల్లప్పుడూ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానన్న. మీరు మా నక్కరెడ్డిపల్లె గ్రామానికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసినాము కానీ మీతో మాట్లాడే అవకాశం ఇప్పుడు వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందన్న. మీకు 3 విన్నపాలు ఉన్నాయన్న. మాకు ఉపాధి హామీ కింద రేకుల షెడ్ శాంక్షన్ అప్పుడు చేసిన గతంలో ఇప్పుడు రేకుల షెడ్ శాంక్షన్ కావాలని కోరుకుంటున్నామన్న. 2 సబ్సిడీ కింద మంచి దానా నాణ్యతమైన దానా కావాలని కోరుకుంటున్నాను. 3 వడ్డీ లేని రుణాలు ఇస్తే ఎక్కువ మంది ఎనుములు కొనుక్కోగలము అనే ఆసక్తి చూపుతున్నారన్న. ఆ 3 విన్నపాలు చేస్తే మాకు చాలా సంతోషంగా ఉంది. మీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చూడు అరే అవి కూడా ఒకసారి నోట్ చేసుకున్నాను సార్. యానిమల్ షెడ్స్ అడుగుతున్నారు సార్. సో మనం అది కూడా ఎన్ఆర్ఈజెస్ కింద లాస్ట్ టైం టేకప్ చేసాం సార్. ఈసారి కూడా చేయొచ్చు సార్ అనుసంధానంతో. సో నేను బాబు సార్ తో మాట్లాడతాను సార్. పూనమ్ ప్రపోజల్ ఒకసారి పంపించున్నాం సార్. తప్పకుండా తను చేస్తాం సార్. తప్పకుండా సార్. ఎవడో సార్ బాబన్న మీరు కూడా ఒకసారి నేతన్ ఓడి అంటాం. సీ ఇఫ్ దట్ కెన్ బి రెప్లికేటెడ్ ఇన్ బిగ్గర్ స్కేల్ సార్. నెక్స్ట్ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మై రాక్స్. చిత్తూరు జిల్లాకు వెళ్తాం సార్. మై ప్రసాద్ అన్న మై బల్ల అన్న మై ప్రసాద్ కమలాపురం ప్రసాద్ గారు అక్కడ మై ప్రసాద్ సార్. చిత్తూరు రెస్పాండింగ్ సార్. రెస్పాండింగ్ ఉన్నాం సార్. మదనపల్లి మండలం సార్. సార్ చిత్తూరు జిల్లాలో సార్ 32 ఆర్బీకేల పరిధిలో 100 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా స్థాపించడం జరిగింది సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి అమూల్ తరఫున కైరా మిల్క్ యూనియన్ డాక్టర్ అనిల్ గారు గోకులకృష్ణ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది సార్. చిత్తూరు జిల్లాలో సార్ 9.5 లాక్ మిల్క్ యానిమల్స్ ఉన్నాయి సార్. దాదాపు 24 లక్షల లీటర్ల మిల్క్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది సార్. దిస్ హెస్ బీన్ ఏ గేమ్ చేంజర్ సార్ అమూల్ తో కొలాబరేషన్ అనేది. చాలా మంది కూడా అమూల్ తరఫున అమూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇక్కడ మిల్క్ ప్రొక్యూర్మెంట్స్ ఇక్కడ రావడం జరుగుతూ ఉంది సార్. ఈరోజు మా తమరికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి పి రాజేశ్వరి గారు సార్. షీ విల్ షేర్ అడ్ ఎక్స్పీరియన్స్ సార్. తనకి ఇంతకు ముందు ఎందుకు వచ్చేది ఇప్పుడు ఎలా అని చెప్పేసి తను చెప్తాను సార్. సార్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు సార్. నమస్తే. నా పేరు రాజేశ్వర్ సార్. చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం సార్. మాకు ముందు 4 ఆవులు ఉన్నాయి సార్. ఈ గిట్టుబాటు ధర లేక అక్కడ వేస్తే ఆవిడ చేసే తిండికి చాలక 2 ఆవులను అమ్మేశాం సార్. తర్వాత ఆవులు పాలు ఎక్కువైతే కూడా ఎనికి పంపించేశారు సార్ ప్రైవేట్ డైరీలు అయితే.
చాలా చాలా ఇబ్బందులు పడినాం సార్. గిట్టుబాటు ధర లేక కాలువల్లో కూడా పోసాం సార్ పాలు. ఒక్కొక్కసారి బాధ అయిపోయి అన్ని కష్టాలు ఎదురయ్యి మనకు లాస్ వస్తాంది, మేము ఎందు మేపేదని చెప్పి నిరుత్సాహమైనాం సార్. ఆ సందర్భంలో మీరు అమ్ముల్ మీ పాదయాత్రలో చెప్పారు సార్, మీకు మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పిన మాట మీరు ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న అమూల్ డైరీతో టైప్ అయ్యి మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు చాలా చాలా సంతోషం సార్. అది చెప్పుకోలేనంత సంతోషం సార్ మాకు ఇప్పుడు. మాకైతే ప్రైవేట్ డైరీలో మేము పాలు ఎత్తిపోతే 24 రూపాయలు 25 రూపాయలు వచ్చేది సార్. కానీ ఇప్పుడు అదే పాలు అదే ఎస్ఎన్ఎఫ్ అదే ప్యాట్ వచ్చే పాలకు 31 రూపాయలు వస్తుంది సార్ నాకు. అంటే 6 రూపాయలు ఒక లీటర్ తేడా ఉంది సార్. ఈ రోజు అమూల్ డైరీ మీరు టైప్ చేసి మాకు భాగస్వాములు చేసినందుకు ప్రైవేట్ డైరీలకు అన్నిటికీ కూడా చాలా గుణపాఠం నేర్పారు సార్. ఇప్పుడు వాళ్ళు మేము 3 రూపాయలు ఎక్కువిస్తాం 4 రూపాయలు ఎక్కువిస్తాం మాకు పోయిందని వెంటనే రియాక్షన్ అయ్యారు సార్. కానీ ఇంతకు ముందు అయితే వాళ్ళు చెప్పినట్లు మేము వినేవాళ్ళం సార్. కానీ వాళ్ళకి చక్కని గుణపాఠం చెప్పారు సార్, మాకు చాలా చాలా సంతోషం సార్. అదేవిధంగా ఈ ఆవులకి ఈ దానా అవన్నీ కూడా సార్ మాకు మొబలైజ్ చేసి మీటింగ్స్ పెట్టి సచివాలయంలో ఉద్యోగస్తులు వాలంటీర్లు మాకు బాగా గైడెన్స్ ఇచ్చారు సార్. మీకు ఇలా ఉంటుంది ఉపయోగము ఇలా ఉంటుంది అని చెప్పి మాకు గైడెన్స్ ఇచ్చి అవగాహన ఇచ్చి అందరి దగ్గర పాలు పోయండి మీకు మంచి జరుగుతుంది అని చెప్పి అవగాహన ఇచ్చారు సార్. మేము 25వ తేదీ నుంచి పాలు పోస్తున్నాం సార్. నాకు 35 లీటర్లకే 1,070 రూపాయలు పడింది సార్ 4 రోజులు బిల్లే. కానీ ఒక్కొక్క నాకు ఆ లెక్కెత్తుకుంటే కూడా 500 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది సార్ ప్రైవేట్ డైరీకి మన అమూల్ డైరీకి. ఆ విధంగా ఇట్లా విధంగా అయితే ఇప్పుడు మాకు ఒక ఆశ అనేది పెరిగింది సార్. ఇంకా మనం ఇంకా 2 పెట్టుకుంటే మంచి రేట్ వస్తుంది ఆవులను మేపుకుంటే అని చెప్పి మాకు ఒక ఆశ అనేది మా మనసులో కలుగుతాంది సార్. మీరు దాని మీ వల్ల సార్ మహిళలు అక్క చెల్లెమ్ములు అంటే ఎంత బాగా తలుసుకుంటున్నాము అన్నా అంటే అంత బాగా తలుసుకుంటున్నాంనా. వైఎస్ ఆసరా కానీ అమ్మఒడి కానీ చాలా చాలా మాకు రైతు భరోసాలు కానీ రైతును గుర్తించింది మా నాన్నగారు ఆ తర్వాత మీరేనా చెప్పుకోవాల్సింది. రైతు గుండెల్లో మీరు నిలిచిపోయినారన్నా ఆ విషయంలో అయితే మేమైతే మాటల్లో చెప్పలేము మా సంతోషాన్ని. అంత సంతోషంగా ఉందిన్నా మాకి అమూల్ డైరీని మాకు ప్రవేశపెట్టి మాకు ఇంకా వచ్చిన లాభాలను కూడా బోనస్ గా ఇస్తామంటే మాకు ఇంకా ఇంకా ఆనందంగా ఉంది. దీంతో మేము చాలా చాలా అభివృద్ధి చెందుతామని కూడా మాకు నమ్మకం అనేది ఏర్పడింది. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు మేము చాలా చాలా సంతోషంగా ఉంది. మీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేని రుణం అన్నా మేము మర్చిపోము. కానీ ఇప్పుడు ఇవి కొన్ని ఆవులైతే రైతులకి ఎస్ఎన్ఎఫ్ ఫ్యాటు 8.3 అనేది రాకన్నా ఉంది నా మదనపల్లి ఏరియాల్లో. రైతులైతే వచ్చి ఆ ఎస్ఎన్ఎఫ్ ఫ్యాటు రాలేదని కొంచెం నిరుత్సాహంగా మళ్ళీ ప్రైవేట్ డైరీకి పోయాల్సి వస్తుంది. దాని గురించి కూడా మీరు కొంచెము ఏ విధంగా చేస్తే అవి తీసుకుంటారో కూడా మీరు మాకు కొంచెము తెలియజేయాలని కూడా అవగాహన కలిగించాలనుకుంటున్నాంనా. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాంనా. అది కొంచెం నోట్ చేసుకోండి అమ్మ చెప్పింది. yes sir yes అది అటెండ్ అవుతున్నది మీరు చెప్పింది ప్రాబ్లం కూడా అడ్రస్ చేయండి ఇష్యూ. సార్ సుమారుగా 30 గ్రామాల నుంచి మహిళా రైతులందరూ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. కానీ సార్ సమయం కొంత తక్కువగా ఉంది, ఈయన అసెంబ్లీ నడుస్తుంది. సో సార్ మీ తరఫు నుంచి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇంకొక అవకాశం ఒక తప్పక త్వరలోనే మీకు వస్తుంది సార్తో మాట్లాడడానికి. సో సార్ ఈ ప్రోగ్రాంలో అందరికీ పర్టికులర్లీ ఆల్ రైతులందరికీ కూడా మహిళా రైతులకి ట్రైనింగ్ చాలా అవసరం సార్, కెపాసిటీ బిల్డింగ్ చాలా అవసరం. దానికి మెంటర్స్ పెట్టడం జరిగింది సార్, కలెక్టర్ నుంచి కింద దాకా కూడాను వాలంటీర్ దాకా ట్రైనింగ్ కోసము ఇర్మాతో టైఅప్ చేయటం జరిగింది సార్. సో ద డైరెక్టర్ ఇర్మా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ అమూల్ హీస్ హియర్ సార్ ఆన్లైన్ అండ్ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ జీ ప్రొఫెసర్ శాశ్వత్ అండ్ విశ్వాస్ జీ టు యు హావ్ బీన్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ అండ్ యు హావ్ బీన్ రియలీ యు నో గైడింగ్ అస్
in training our people. So thank you so much, and request you to say a few words. Thank you. And Honorable Chief Minister, the YS Rajwan Reddy, and I and Poonam Madam is there, Sri Amit Bas from Amul Dairy, Dr. R.S. Sodi, and all the dignitaries. And it is, I should congratulate you, Chief Minister Sir, that it is a wonderful occasion, and this is the first time you have created history. I'll tell you why it is a historical event. For the first time, we have been studying cooperative movements across the country. And the first time, a state, all the cooperatives, the DCSS that you are going to have, are woman-led. It's a complete woman dairy, and that is what is the most unique thing. I know the state of Andhra Pradesh has excelled in fisheries, in poultry, and now you have added milk, and it is going to change the rural scenario in Andhra Pradesh. And I should tell you this with our experience of training people while we were undertaking the training of all the master trainers. We found that you have a very good committed people who are ready to take this ahead. And I at the same time, I tell you that with the efficiency, Amul is one of the most efficient milk processors. In fact, in the world category, if you look at it, is one of the lean, thin organization, and which has crossed 50,000 crore in its turnover, total turnover. I think that with the efficiency of Amul and the commitment of people of Andhra Pradesh, particularly the women dairy farmers, you are going to have achieved a great success, and wish you all the best. And whatever from Irma's side, we for training and other needs, we are always there to serve, to support this activity, this occasion. And it is also happening in the birth centenary year of our founder, Dr. Varghese Kurien. And we foresee that our students and faculty will visit Andhra Pradesh when the things start bit of normalizing, and study whatever is going on there, and help people in Andhra Pradesh to prosper. Thank you, sir. Thank you, Professor Sashwatji. Thank you very much. I would take this opportunity now, sir, to request our MD, GCMMF Amul, Dr. R.S. Sodhi ji, to kindly give his address. He's been in the organization for over 30 years. But I'm learning now. I could understand whatever you said, half of it. Good afternoon. The Honorable Chief Minister of Andhra Pradesh, Shri Y.S. Jagan Mohan Reddy ji. Honorable Minister Animal Husbandry, Dairy and Fishery, Dr. S. Sapala Raju ji. Honorable Minister of Agriculture and Cooperation, Shri K. Kana Babu ji. Honorable Minister Panchayat and Rural Development, Shri Pedde Reddy Ramchandra Reddy ji. Honorable Mr. Shri Balenini Srinivas Reddy ji, Professor Shashwat Bishwas, Director IMA, Srimati Neelam Saini, Chief Secretary of Government of Andhra Pradesh, Shri Nage Reddy Guruji, Vice Chairman, AP States Agri Mission, Srimati Dr. Poonam, Special Chief Secretary, Government Animal Husbandry, Shri Praveen Prakash ji, Principal Secretary to Honorable Chief Minister ji, Shri Gopal Krishna ji, Principal Secretary to Panchayati Raj, Shri Madan Sudan Reddy ji, Special Secretary to Government Cooperation Department, and Shri Babu ji, Managing Director,
ABB DDC. And especially all the milk producers, I see especially the very happy and inspired women from three districts at the RBK centers. And also I see beautiful buffalo and the well-fed buffalo, mainly Murrah. I mean, this is the first time I am attending any meeting with, I can see and I can interact my andatas. And all the offices of government of Andhra Pradesh and the collectors across all the districts. Well, after hearing your Honorable Chief Minister, whatever I could understand, he has inspired you and he has shown a lot of confidence in Amul, and you have also shown, talked about that thing. Well, I think we all must be wondering why Amul is in Andhra Pradesh. I mean, so many companies are there, they're big. So why Amul is entered, or why Amul is working with Andhra government? Let me tell you, for this, I give the whole credit and the congratulation to your Honorable Chief Minister and their officers who have really persuaded us, really inspired us, motivated us to come here and work in Andhra Pradesh. I mean, I think you may be knowing what way Amul is different than any other company. First of all, Amul is owned by like you farmers only. 36 lakh farmers family own Amul. It is not owned by any government entity. It is not owned by any private enterprise. It is not owned by any multinational. The farmers with two or three animals own it. Now 7 lakh more farmers from outside Gujarat also join Amul. And today, Amul is India's biggest food or FMCG company. You name any multinational company in India, name any corporate, farmers own Amul is the biggest. So this shows the strength of farmers' auction. If farmers unite, they can create the history, they can create revolution. So what way we are different? Honorable Chief Minister mentioned, I'll take on that. You see, if you talk to any CEO or MD of any private company and multinational, you know what is the objective board has given to them? They have given the objective, the CEO, that you have to buy raw material at the lowest price, you have to sell finished product at the highest price, and keep the maximum profit or gross profit in between. And you know what my board has given? Let me tell you, on my board, 18 board members are the farmers. I am the only professional. There's nobody else. And what business objective, what goals they give me in each board meeting once in 2 months? Soti ji, doodh ka bhav kab bada raha? They only ask one, I mean, they pay me if I have to buy raw material at as high as price possible. We have to sell our finished product at such a price that whatever raw material, which is in this case is milk, is offered, we purchase it, we procure it, process it and sell in value-added form. End of the day, my job or my team objective is how to keep minimum difference between farmer's price and consumer price. We keep calculating, see, any surplus is generated are given pass back to the farmers only without any, I mean, nobody is interested in dividends in this Amul. Each farmer is having one share, whether you have got 2 animals or 10 cattle or 20 cattle. So you are interested only in how much price milk is getting. So I can assure you that Amul system is very transparent, very farmers friendly, and it gives the right price at any given time. Now I tell you what is the potentiality of dairy in the Andhra. I mean, you may be aware that today